చెప్పండి బ్రో, అక్టోబర్ 1వ తేదీ నుండి కొత్త మద్యం పాలసీని లాంచ్ చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో కల్తీ మద్యం వచ్చి ఎంతోమంది తాగి చనిపోయారని చెప్పి నెగిటివ్ కామెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పాలసీ మారిపోతుంది, తక్కువ రేట్లకే మద్యం దొరకడం, ఇంకోటి బ్రాండ్లు కూడా మారుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇట్లా మారితే మంచిది, మారితే కొత్త బ్రాండ్లు వస్తే మంచిది. నేను ప్రజెంట్ న్యూస్లో కూడా ఇచ్చినారు, నెక్స్ట్ 1వ తేదీ నుంచి బ్రాండ్స్ మారుతాయని. వస్తే మంచిది, ప్రజలు కూడా ఆరోగ్యం బాగానే ఉంటుంది. అది పాత మంది అంటే స్ప్రిట్ కదా, ఇప్పుడు రేట్లు కూడా తగ్గదా అని చెప్పి చంద్రబాబు వచ్చినాడు. వస్తే మంచిది అంటే కేవలం 120 రూపాయలకే మంచి క్వాలిటీ మందు దొరుకుతుందని చెప్పి ఇట్లా న్యూస్ హల్చల్ చేస్తున్నది. అది దాని గురించి మీ కామెంట్? అది నిజమే, అది 120 రూపాయలు ముందు అనేది అది ఏమో పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, అది కన్ఫామ్ అయినా మనకు వచ్చే తెలిసేది వచ్చిన తర్వాత కదా. మీకు ఓవరాల్గా ఈ 100 డేస్ పరిపాలన తెలుగుదేశం పార్టీది ఎట్లా అనిపిస్తుంది? అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎస్టాబ్లిష్ అయ్యి 100 రోజులు పూర్తి చేసుకున్నారు, మీకు ఎట్లా అనిపిస్తుంది ప్రభుత్వ పనితీరు? ఇంకా ప్రాసెస్ ఏం జరిగాయి, ఏం జరగలేదు కదా, ఇంకా జరగలేదు కదా, జరిగితేనే కదా పరిపాలన, ఇంకా ఏం జరగలేదు కదా, జర చేస్తానని చెప్తున్నాడు, చేసిన తర్వాత చెప్పేది టీడీపీ అని ఉంటుంది.